అర్జున్ రెడ్డి రేంజ్ వైబ్స్ ని యానిమల్ లో కూడా చూపించి అక్కడ ఆల్మోస్ట్ 1000 కోట్లు వసూళ్లు రాబట్టబోయాడు సందీప్ రెడ్డి వంగ. అలాంటి తన మేకింగ్ లో రెబల్ స్టార్ సినిమా అంటే సినీ సునామీ ఖాయం. కానీ తను సడన్ గా 6 నెలల వ్రతంలో ఉన్నానంటున్నాడు. సడన్ గా బాంబ్ పేల్చాడు, అంతా యానిమల్ సీక్వెన్స్ లో పుణ్యమే అంటున్నారు. ఇంతకీ ఏది నిజం మీరే చూసేయండి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ హిట్లతో హ్యాట్రిక్ కిక్ లో ఉన్న సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు. అక్టోబర్ లో షూటింగ్ అన్నారు. తీరా చూస్తే 6 నెలల వ్రతం అంటూ సందీప్ రెడ్డి వంగ బాంబు పేల్చాడు. నిజమే, రీసెంట్ గా తిరుపతిలో వెంకన్నను దర్శించుకున్న సందీప్ జూన్ లో స్పిరిట్ షూటింగ్ షురూ చేస్తాడు అన్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ అక్టోబర్ లో కూడా ఈ మూవీ షూటింగ్ డౌట్ అయ్యి, ఎందుకంటే స్పిరిట్ స్క్రిప్ట్ పూర్తవడానికి కనీసం 6 నెలల టైం కావాలంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆల్రెడీ ఏప్రిల్ దగ్గరకు వస్తోంది. 6 నెలలు అంటే అక్టోబర్ వరకు స్క్రిప్ట్ వర్కే జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత స్టార్ కాస్ట్, లొకేషన్స్, టెక్నీషియన్స్ అంటూ ప్రీ ప్రొడక్షన్ పనులకు మరో 3 నెలలు. అంటే 2024లో అసలు స్పిరిట్ షూటింగ్ మొదలయ్యే ఛాన్సే లేదా? 2024 జనవరి లేదంటే ఫిబ్రవరిలోనే స్పిరిట్ మొదలయ్యేలా ప్రాజెక్ట్ డిలే అవడానికి కారణం యానిమల్ సీక్వెల్ అంటున్నారు. యానిమల్ పార్క్ స్క్రిప్ట్ ముందు పూర్తి చేసి ఆ తర్వాత స్పిరిట్ వర్క్ మొదలు పెట్టడం వల్ల ఇలా రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి సినిమా వచ్చేడాది ముహూర్తం చూసుకోవాల్సి వస్తోంది.